హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాళ వీడియోలో 2022 సంవత్సరంలో ఆషాఢ మాసం అనేది ఎప్పుడు ప్రారంభమైంది, అలానే ఎప్పుడు ముగుస్తుందో తెలుసుకుందామండి. అలానే ఈ మాసంలో కొన్ని ముఖ్యమైన పండుగల గురించి కూడా తెలుసుకుందామండి. కొత్తగా పెళ్ళైన వధువు వరులను వేరుగా ఉంచే ఈ మాసమే ఆషాఢ మాసం అండి. అలానే అత్తాకోడలు కూడా ఒకే ఇంట్లో కూడా ఉండకూడదు అని అంటారు. ఈ మాసంలో తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలి అని అంటారండి. గోరింటాకు అనేది ఎందుకు పెట్టుకోవాలి అనే విషయాలన్నిటి గురించి మనం ఇవాళ వీడియోలో చూద్దామండి. ఈ ఆషాఢ మాసం తెలుగు సంవత్సరంలో ఇది 4వ నెల. ఈ మాసంలో చంద్రుడు ఉత్తరాషాఢ లేదా పూర్వాషాఢ నక్షత్రానికి సమీపంలో ఉంటాడండి. అంటే ఈ మాసంలో మనకి చంద్రుడు ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉండడం వలన మనకి ఈ మాసంకి ఆషాఢ మాసం అని, శూన్య మాసం అని, అలానే అధిక మాసం అని కూడా రకరకాల పేర్లతో పిలుస్తుంటారండి. ఈ మాసంలో పెళ్ళిళ్ళు కానీ, గృహప్రవేశాలు కానీ ఎలాంటి శుభకార్యాలకు మంచిది కాదు అని పండితులు చెప్తున్నారు. అయితే కేవలం దైవ పూజలకి, వ్రతాలకి, అంటే దేవతామూర్తులకి ఆరాధన, రథయాత్రలు, పల్లకి సేవలు, పూజలు, వ్రతాలు ఈ ఆషాఢ మాసంలో శుభప్రదమండి. అయితే ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు అనేది ఎందుకు తప్పనిసరిగా పెట్టుకోవాలి అనే విషయం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఈ మాసంలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి గోరింటాకును పెట్టుకునే సాంప్రదాయం అనేది మనకి ఆనవాయితీగా వచ్చిందండి. అయితే ఆధ్యాత్మికంగా చూసుకున్నట్లయితే ఈ ఆషాఢ మాసంలో చిటికిన వేలుకు పెట్టుకున్న గోరింటాకు కార్తీక మాసంలో గోరు చివరికి చేరుతుందట. గోరింటాకు పెట్టుకున్న చివరి వేలు చిగురు నుంచి నీళ్లు శివలింగం మీద పడితే చాలా మంచి ఫలితం ఉంటుందంట. అంటే ఈ ఆషాఢ మాసంలో మనం పెట్టే గోరింటాకు కార్తీక మాసంలో చేసే అభిషేకాలు, పూజలకు ఎంతో మంచి ఫలితాన్ని పొందుతారట. ఇదండి ఇందుకని మనం ఆషాఢ మాసంలో గోరింటాకు అనేది తప్పనిసరిగా పెట్టుకుంటామండి. ఆషాఢ మాసం 2022 సంవత్సరంలో ఎప్పుడు ప్రారంభమైందో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. జూన్ 30వ తేదీ 2022 గురువారం శుద్ధ పాడ్యమి నుంచి మొదలయ్యి జూలై 28వ తేదీ గురువారం అమావాస్యతో రాత్రి 10:04 వరకు మనకి ఈ ఆషాఢ మాసం అనేది ఉంటుందండి. అంటే సరిగ్గా 4 రోజులు మనకి ఈ ఆషాఢ మాసం అనేది ఉంటుందండి. తర్వాత మనకి శ్రావణ మాసం అనేది ప్రారంభమవుతుందండి. ఇంకా ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందామండి. జూలై 1వ తేదీ పూరి జగన్నాథ రథయాత్ర అనేది మనకి ప్రారంభమవుతుందండి. అలానే జూలై 10వ తేదీ విష్ణుమూర్తి పాలకడలిలో యోగ నిద్రలో వెళ్లే సమయాన్ని మనం తొలి ఏకాదశిగా జరుపుకుంటామండి. ఈ తొలి ఏకాదశి కూడా ఈ ఆషాఢంలోనే రావడం జరిగింది. అలానే ఈ జూన్ 10వ తేదీన చాతుర్మాస్య వ్రతాలు కూడా ఈ రోజే మనకి ప్రారంభమవుతాయండి. ఇంకా గురువులను పూజించే గురు పౌర్ణిమ ఈ ఆషాఢంలోనే వచ్చిందండి. జూలై 13వ తేదీన బుధవారం గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ అని అంటారండి. ఈ గురు పూర్ణిమ అనేది మనకి ఈ ఆషాఢ మాసంలోనే రావడం జరిగింది. ఇంకా ఈ నెల 17వ తేదీన ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి దక్షిణాయన పుణ్యకాలం అనేది ప్రారంభమవుతుందండి. అలానే ఎంతో గొప్పగా చేసుకునే ఉజ్జయిని మహంకాళి, అంటే సికింద్రాబాద్లో ఉండే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర కూడా ఈ ఆషాఢంలోనే జరుపుకుంటారండి. జూలై 17వ తేదీన ఈ జాతర అనేది సికింద్రాబాద్లో జరుపుకుంటారండి. ఇంతే అండి ఇవాళ వీడియోలో. ఆషాఢ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుందో తెలుసుకుందాం కదా అండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.